గుడ్ మార్నింగ్ ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో అందరికీ శుభాలు. ఈరోజు మన అనుదిన ఆత్మీయ ఆహారంగా మలాఖీ గ్రంథము 3:11 ధ్యానించుకుందాం. మీ పంటను తినివేయు పురుగులను నేను గద్దించెదను. ఈ మాట జాగ్రత్తగా ధ్యానించుకుందాం. మీ పంటలను తినివేయు పురుగులను నేను గద్దించెదను. దేవుడు ఇశ్రాయేల్ ప్రజలకు మరలా ఆయన కృపను పంపి ఇస్రాయేల్ యొక్క దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితిని చూచి జాలిపడి తర్వాత ఇస్రాయేల్ అంగలార్చి దేవునికి ప్రార్థన చేసిన తరువాత మరలా దేవుడు ఇస్రాయేల్ను పైకి లేపటకు వారి యొక్క పంటంతటిను తినివేసిన పురుగులను నేను గద్దించేదనని దేవుడు చెప్తున్నాడు. ఇదే వాక్యం మన నిజ జీవితానికి అప్లై చేసుకుందాం. నా జీవితము అభివృద్ధి పొందకుండా ఎక్కడ వేసిన గొంగలు అక్కడే పడి ఉన్నట్టుగా నా బ్రతుకు ఆగిపోవడానికి గల కారణం ఏంటి, లేక దిగజారిపోవడానికి గల కారణం ఏంటి అని ఆలోచన చేసినప్పుడు రకరకాల బలహీనతలు, మన యొక్క శోధనలు, లేక మన శత్రువులు, ఎవరన్నా మనకి అడ్డులు ఏమైతే మన అభివృద్ధి ముందుకు వెళ్లకుండా అడ్డులు పెడతారో వారందరూ మన మదిలోకి వస్తారు. ఈరోజు దేవుడు నీతో నాతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, నీ అభివృద్ధికి కారణాన్ని నేను గద్దిస్తా, నీ అభివృద్ధిని మరలా ప్రారంభిస్తా. ఈ వాక్యం ధ్యానిస్తున్నప్పుడు ప్రతి ఒక్కరూ కూడా ప్రార్థన చేసుకుని, ప్రభువా ఎందుకని నేను ఊహించిన విధంగా ఆశించిన విధంగా నేను హెచ్చించబడలేకపోతున్నాను, కారణం ఏంటి అని ఒకసారి ఆలోచన చేసినప్పుడు మన మదిలో దేవుడు పెట్టే ఆలోచనను, ఏ బలహీనత నా దేవుని మహిమకు నన్ను దూరం చేస్తుంది అని ఆలోచన చేసినప్పుడు ఆ బలహీనతను ప్రభువుకి చెప్దాం. ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారని భక్తుడైన పౌలు రోమీలకు రాసిన పత్రిక 3:23-24 అందరము పాపము చేసి ఆ పాపము వల్లనే దేవుని మహిమను కోల్పోతున్నామని చెప్తున్నారు. ఒక పాపము దేవుని యొక్క ఉన్నత స్థితికి వెళ్లకుండా మనల్ని వెనక్కి లాగుతుంటే, ఈ రోజున ఆ పాపమును, ఈ రోజున ఆ బలహీనతను ప్రభుకి అప్పగిద్దాం. ప్రభువా, ఆనాడు ఇశ్రాయేల్ని రెస్టోర్ చేయడానికి, పైకి లేపి హెచ్చించడానికి వారికి అడ్డైనటువంటి ఆ యొక్క పంటను తినివేసిన పురుగులను గద్దించిన దేవా, నా ఆత్మీయ జీవితాన్ని, నా ఆర్థిక పరిస్థితిని, నా ఆరోగ్యాన్ని క్షీణింపజేస్తున్న ఆ శోధనను నీకు అప్పగిస్తున్నా, ఆ నేత్రాశని నీకు అప్పగిస్తున్నాను, నన్ను బలహీనపరుస్తున్న ఆ జీవపు డంబాన్ని, శరీరాశని, నేత్రాశని నీకు అప్పగిస్తున్నాను. ఒక గద్దింపు దాన్ని గద్దించయ్యా, దాని నుండి నన్ను విడిపించు ప్రభు అని దేవుణ్ణి అడుగుదాం. దేవుడు సర్వసృష్టితో మాట్లాడే దేవుడు, ఆయన నోరు లేని జీవులతో మాట్లాడే దేవుడు, వర్షంతో మాట్లాడే దేవుడు, ప్రకృతితో మాట్లాడే దేవుడు, జంతువులతో మాట్లాడే దేవుడు, చిన్న చిన్న పురుగులతోనూ మాట్లాడే దేవుడు. ఇస్రాయిల్తో దేవుడు అంటున్నాడు ద్వితీయోపదేశకాండం 11:14 మీ దేశమునకు వర్షము అనగా తొలకరి వానను, కడవరి వాన దాని కాలంలో కురిపించదను. అందువలన నీవు నీ ధాన్యమును, నీ ద్రాక్ష రసమును, నీ నూనెను కూర్చుకొందువు. నేను ఈ యొక్క వర్షానికి ఆజ్ఞ ఇవ్వగా తొలకరి వర్షము, కడవరి వర్షాన్ని దాని కాలంలో రప్పిస్తా. ఆయన వర్షంతో మాట్లాడే దేవుడు. ఒకవేళ గాలి తుఫాను ఎక్కువైపోయినప్పుడు ఏసయ్య సముద్రము నుండి గాలి తుఫానుతో మాట్లాడిన దేవుడు. అంతేకాదు దేవుడు అంటున్నాడు, మీ పంటను తినివేసిన పురుగులను నేను గద్దిస్తానంటున్నాడు. గమనించండి, యోవేలు గ్రంథము 4:4 మీ పంటలు తినివేయడానికి పురుగులను ఆజ్ఞాపించిన వాడిని నేనే, ఆ పంటలు తినివేయకుండా పురుగులను ఆపేవాడిని కూడా నేనే. ఎలాగట? యోవేలు గ్రంథం 4:4 గొంగలి పురుగులు విడిచిన దానిని మిడతలు తినివేసి ఉన్నవి, మిడతలు విడిచిన దానిని పసర పురుగులు తినివేసి ఉన్నవి, పసర పురుగులు విడిచిన దానిని చీడ పురుగులు తినివేసి ఉన్నవి. ఇవన్నీ దేవుని సైన్యము. ఆయన ప్రజలు దేవునికి విరోధంగా తిరగబడితే దేవుడు జబ్బులను పంపగలడు, రోగాలను పంపగలడు, సమస్తమైన ఆర్థిక ఇబ్బందులను పంపగలడు, మరణాన్ని పంపగలడు. సమస్తమైన చేతిలో ఉంది. ఒకవేళ అవన్నీ ఉండి మనం దేవుని వైపు తిరిగినప్పుడు అవన్నీటిని కూడా ఒక మాటతో తొలగించేవాడు. ఈరోజు నీ జీవితంలో కరువు ఉందా, అనారోగ్యం ఉందా, అసమాధాన పరిస్థితులు ఉన్నాయి, ఏమున్నాయి?
ఏ అలవాటు ఉంది, ఏ బలహీనత ఉంది, ఏ వ్యసనం ఉంది, దానివల్లే నేను నా అభివృద్ధి అడ్డుగా అవన్నీ వస్తున్నాయని అంటే, ఈరోజు దేవునికి ఇదే వాక్యం, ఇదే వాగ్దానం ఎత్తిపెట్టి ప్రార్థన చేయి. మలాకి 3:11, మీ పంటను తినివేయు పురుగులను నేను గద్దించదను. అప్పుడు గద్దించినప్పుడు ఏమవుతుందట, మరలా నువ్వు రెస్టోర్ అవుతావు, మరలా నువ్వు పైకి లేపబడతావు. మరేం చేయాలి అప్పుడు? ప్రార్థన చేయి. అందుకనే ఆమోసు గ్రంథం 7:2 అంటాడు, నేలను మొలిచిన పచ్చిక అంతయు ఆ మిడతలు తినివేసినప్పుడు, ప్రభు అయిన యెహోవా నీవు దయచేసి క్షమించము, యాకోబు కొద్ది జనము గలవాడు, అతడు ఎలాగూ నిలుచును అని నేను మనవి చేయగా, యెహోవా పశ్చాత్తాపపడి అది జరగదని సెలవిచ్చాను. నాశనాన్ని జరిపించగలడైనా, జరుగుతున్న నాశనాన్ని ఆపగలవాడు ఆయనే. కాబట్టి మనం ఏం చేయాలట? దేవునికి ప్రార్థన చేద్దాం. ముందు నన్ను క్షమించయ్యా, నేను చేసిన నా పాపము, నా తప్పు, నా బలహీనతను క్షమించు ప్రభువా. నేను ఏ పాటి వాడను, ఏ పాటి దాన్నయ్యా, నీ కోపము నా మీదకు వస్తే నన్ను కరుణించని దేవుని క్షమించమని అడుదాం. మనల్ని బలహీనపరుస్తూ, దేవుని కృప నుండి దూరపరుస్తూ నా బలహీనతను దేవుడు నీ గద్దింపు దాని మీద పంపు ప్రభు అని దేవుణ్ణి అడుదాం. ఎప్పుడైతే మనలను పాడు చేస్తున్న దాని మీదకి అది వ్యక్తి అవ్వచ్చు, శక్తి అవ్వచ్చు, వ్యసనం అవ్వచ్చు, ప్రకృతి అవ్వచ్చు, మరి నోరు లేని జీవ అవ్వచ్చు, మరి ఏమైనా దేవుని చేత గద్దింపబడినప్పుడు, మనము దాని నుండి విడుదల పొందిన తర్వాత, నిజమైన అభివృద్ధి మన జీవితంలోకి వచ్చినప్పుడు, భక్తి ఆ చుట్టుపక్కల మనం చూసిన అన్యజనులు అంటారట, మనం ఇందాక మలాకి 3:11 చదివాము, ఇప్పుడు 3:12, అప్పుడు ఆనందకరమైన దేశములో మీరు నివసించరు గనుక అన్యజనులందరూ మిమ్మను ధన్యులందరని సైన్యం అధిపతి యెహోవా సెలవిచ్చున్నాడు. ఒకప్పుడు అందరూ కూడా చూసి, ఈడు దురదృష్టవంతుడురా, ఈడు ఈ బంగారం పట్టినా మట్టి అయిపోతుందిరా, ఈడెందుకు పనికి రాకుండా పోయాడురా అనే ప్రజలే నేను చూసి, నీవు ధన్యుడు అంటావు, ధన్యుడు అని అంటారట. కాబట్టి ప్రియులారా, ఈరోజు దేవుని అడుగుదాం, ప్రభువా నన్ను కరుణించయ్యా, నన్ను నాశనము చేస్తున్నా ఆ యొక్క పురుగు ఏమై ఉన్నదో నీకు తెలుసు, దాన్ని గద్దించు ప్రభు అని దేవుని అడుగుదాం. దేవుడు మనల్ని నాశనము చేస్తున్న ప్రతి శోధనను గద్దించి, మనల్ని విమోచించి రక్షించి, మనలను దీవించి, మనలను దేవుని దృష్టిలోను మనుషుల దృష్టిలోను ధన్యులుగా పరిశుద్ధాత్ముడు సంపూర్ణంగా తీర్చిదిద్ది నడిపించి దీవించును గాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు, ఆ ప్రేమ కలిగిన తండ్రి, ఈరోజు ఇచ్చిన వాక్య ప్రకారంగా మమ్మను బాధపరుస్తున్న, మమ్మను మా అభివృద్ధికి అడ్డుగా ఉంటున్న అయా, మాకు అయా సమాధానం లేకుండా చేస్తున్న ఆ శోధన నీకు అప్పగిస్తున్నాను అయా. ఇస్రాయేల్ పంటను పాడు చేయు, ఆ యొక్క పురుగును గద్దించిన దేవ, ఈరోజు మా సమాధానాన్ని, మా అభివృద్ధిని, మా ఆత్మీయతను, మా పరిశుద్ధతను పాడు చేయు. ఆ యొక్క పురుగు నా శోధన నీకు అప్పగిస్తుండగా, ఇప్పుడే దాన్ని గద్దించి, వాటి నుండి మమ్మల్ని విమోచించి, రక్షించి, దీవించి, నీ మహిమలో ఫలింపజేయమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకొనుచు నాము తండ్రి. ఆమెన్. తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ దేవుని అభిషేకం మనపై దిగి వచ్చి మనల్ని రక్షించి, విమోచించి, దీవించి, ధన్యులుగా చేయనుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యు. హ్యావ్ వెరీ బ్లెస్డ్ డే.